మటన్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు మనం చేసేది ఏంటి, పెరూర్ మటన్ పలావ్. పెరూర్ అనేది ఒక ఊర్రా, ఈ తమిళనాడులో ఉంటుంది అనమాట. తమిళనాడులో ఎక్కడంటే కోయంబత్తూరుకు దగ్గరలో, అలాగే కేరళ బోర్డర్ అక్కడ చాలా ఫేమస్గా చేసుకుంటారు ఇది. అందుకే దీనికి పెరూర్ మటన్ పలావ్ అని పేరు వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ పలావ్ తెల్లగా ఉంటుంది, అది స్పెషల్ ఈ పలావ్కి. రైట్, మటన్ ఉంది కదా, ఇప్పుడు ఇది అక్కడ పెరుగుని చూడు. ఇందులో అక్కడ జాజికాయ పెట్టాను చూడు, అది కొంచెం చితకొట్టి ఇందులో అయ్యి. జాజికాయ చితకొట్టి ఇందులో వేయటం వల్ల మటన్ మెత్తపడుద్ది అనమాట. చితకొట్టి చాలా దీనివల్ల చూడు వాసన చూడు ఎలా వస్తుంది, స్మెల్ బాగుంది, సువాసనగా ఉంటుంది అన్నమాట. కొంచెం ఉప్పేరా, ఇది 10 నిమిషాల నుంచి ఒక అరగంట గంట ఎంతైనా పెట్టుకోవచ్చు. అదైంది కదా, ఇక పాన్ తీసుకో. ఇక్కడ ఉంటే ఇది ఏదో అయిపోతుంది. ఇది ఎక్కడ ఇప్పుడు ఇందులో ధనియాలు, సోంపు, ఇది జీలకర్ర, ఇది వెల్లుల్లి, అల్లం ముక్క, రేపే ఇదంతా కూడా పలావ్లోకి చిన్న పేస్ట్ చేస్తాం అన్నమాట. ఈ గసగసాలు ఇందులో పోసే. ఇప్పుడు ఈ మసాలా సామాన్లు, ఈ ఉల్లిపాయలు, ఇది పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకురా. ఇవన్నీ కలిపా, కలిపి పేస్ట్ చేసుకురా. ఏది సన్నాసి ఇంకా రాలేదు. ఇదిగో పేస్ట్ తెచ్చా, పడరా అక్కడ పెట్టు. దా నూనె పోద్దారా, ఉప్పు మసాలా సామాన్లు వేద్దాం. ఇవరా చెక్క, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఇవరా బండ పువ్వు, కలుపు కలుపు కలుపు. ఇదిగో ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు రేపు. ఇదిగో ఉల్లిపాయ ముక్కలు కోసాను, ఇది కూడా వేస్తాం అన్నమాట. అలాగే కరివేపాకు, పచ్చిమిరకాయ ముక్కలు, పసుపు, ఇప్పుడు ఉప్పు. తగ్గింది కదరా, ఇప్పుడు ఇందులో కొత్తిమీర, అలాగే పుదీనా, కొంచెం చిన్న టమాటా ముక్కలు కోసాను. ఇప్పుడు ఇందులోనే పెరుగు ఉప్పు వేసిన ఆంబెట్టాం కదా మటన్, అది కూడా వేసేసి ఈ నూనెలో మగ్గనిద్దాం. కలుపు కలుపు ఇప్పుడు ఇది 3 నిమిషాల్లో మగ్గాలి అలాగా. ఆ తర్వాత పేస్ట్ ఒక నీళ్ళు పోసి బాగా ఉడికిస్తాం మటన్ కదా. అలాగే చూడు కలుపు మగ్గిపోయింది కదా. ఇప్పుడు చూడు పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు, ధనియాలు అది చేసుకొచ్చావు కదా, ఆ పేస్ట్ వేసే ఇందులో. ఇప్పుడు ఈ పేస్ట్లో కూడా బాగా మగ్గాలన్నమాట మటన్. ఇలాగా ఇందాక 2-3 నిమిషాలు కాదు, ఒక 10 నిమిషాలు మగ్గాలి మగ్గాలి బాగా. టైం అయింది ఇక చూడు నూనె అంతా పైకి వచ్చిందా. పైకి వచ్చింది రా. ఇప్పుడు ఇందులో బియ్యం వేసేద్దాం. వేసే అక్కడ బియ్యం ఉంది బాగా. వేసావు కదా, ఇప్పుడు నేను ఇక్కడ కప్పును చూడు,
ఈ కప్పుడు ఈ కప్పుతో కప్పు రైస్ తీసుకున్నాను రా. అంటే ఇప్పుడు మనం కప్పు ఉన్నారు నీళ్ళు పోయాలి. ఇదో పోయి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేయరే. అక్కడ చూడు నిమ్మకాయ కట్ చేసి పెట్టాను, అది కూడా పిండే ఇందులో. మూత పెట్టేసి ఈ పైన వెయిట్ పెట్టు. అలాగా ఆ చిన్న మంట మీద దాదాపు 25 నిమిషాలు దమ్ వేస్తే మనకి పెరూర్ మటన్ పలావ్ రెడీ అయిపోద్ది రా. అయిపోయిందిరా, ప్రకటి చేద్దాం. మటన్లో పెరుగు, జాజికాయ, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ధనియాలు, సోంపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, గసగసాలు వేసి వేయించుకొని దాంతోపాటు ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి కలిపి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత గిన్నెలో నూనె, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, బండ పువ్వు, చిన్న ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి వేయించి కొత్తిమీర, పుదీనా, టమాటా ముక్కలు, మటన్ వేసి కొద్దిసేపు మగ్గించాలి. తర్వాత పచ్చి కొబ్బరి పేస్టు వేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన బియ్యం, నీళ్లు, నెయ్యి, నిమ్మరసం వేసి 25 నిమిషాలు దమ్ చేసుకుంటే పెరూర్ మటన్ పలావ్ రెడీ.